नमस्ते वेलकम टू बेल टीवी वॉइस ऑफ वॉइसलेस मिर्यालगुडलो జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు పరిణామాలపై అనేక మందిని మనం పరిచయం చేస్తున్నాం అందులో భాగంగా ఒకవైపు రాజకీయాలు మరోవైపు వ్యాపారం చేసుకుంటూ ఒకప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొని కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి వ్యక్తి ప్రముఖ వ్యాపారవేత్త అదే విధంగా రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నటువంటి ఆర్కేగా పిలువబడుతున్నటువంటి రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు అసలు ఆయన మనోగతాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో కీలకంగా పని చేసినటువంటి ఆయన ఎందుకు బిఆర్ఎస్ వైపు వచ్చారు అసలు అప్పుడు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు తాజా పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే రెడ్డి గారు చెప్పండి మీరు ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు హఠాత్తుగా ఎందుకు కనిపించకుండా పోతున్నారు బేసిక్ గా వచ్చేసి నేను హాలియా మా స్వగ్రామం హాలియా హాలియా మా స్వగ్రామం అక్కడ జానారెడ్డి గారు మొదటి నుంచి నాకు తెలిసిన ఏకైక రాజకీయ నాయకుడు జానారెడ్డి గారు జానారెడ్డి గారు చిన్నప్పటి నుంచి మా కుటుంబంతో గాని జానారెడ్డి గారికి ఎంతో దగ్గర బంధం అంటే నాన్నగారు ఇట్లా కూడా రాజకీయాల్లో రాజకీయాల్లో ఉన్నారు 2007 లో హాలియా టౌన్ కి ఎంపీటీసి గా చేశారు ఓకే నేను పేరు శివరామయ్య గారు శివరామయ్య గారు అంటే దాదాపు హాలియాలో దాదాపు 40-45 ఏళ్ళ నుంచి జానారెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయనతో పాటే నడుస్తూ ఉన్నారు నా వరకు వచ్చేసి నేను 2003లో నా ఎడ్యుకేషన్ అనంతరం ఇక్కడ మిర్యాలగూడకి వ్యాపార నిమిత్తం టీవీఎస్ షోరూం ద్వారా మిర్యాలగూడకు రావడం జరిగింది 2003 నుంచి 2014 వరకు కూడా వ్యాపారాల్లోనే పూర్తిగా నిమగ్నమై ఉండడం 2014 వరకు కూడా వ్యాపారంలోనే ఉండింది 2014లో ఎప్పుడైతే భాస్కర్ రావు గారు మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని జానారెడ్డి గారి ద్వారా ఆ రోజు భాస్కర్ రావు గారికి సపోర్ట్గా చాలా ఆయన కూడా మమ్మల్ని చాలా కీలకమైన బాధ్యతలు అప్పచెప్పి ఒక మాకున్న వ్యాపార సంబంధాలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక 45 సంఘాలని వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం వాళ్ళకి ఈ పార్టీ తరపున ప్రచారం చేయడం కుల సంఘాలు ప్లస్ వ్యాపార సంఘాలు ప్లస్ ఈ ఆటో యూనియన్లు వాట్ నాట్ ఎనీ యూనియన్ ఏదైతే యూనియన్ అనేది ఒకటి ఉందో ఈ డీలర్ల సంఘం ఒకటి బట్టల వ్యాపారుల సంఘం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రైస్ మిల్లర్స్లో గుమస్తాలు కార్మికుల సంఘాలు ఇలా అనేక సంఘాలతో కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ భాస్కర్ రావు గారికి వాళ్ళందరితోటి మాట్లాడించడం వాళ్ళకి కావాల్సిన ఏవైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో వాటి అన్నిటిని సార్ దృష్టికి తీసుకెళ్ళడం తద్వారా ఆ రోజు రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది ఆ రోజు చాలా దాదాపు పాత పరిచయాల వల్ల దాదాపు ఒక 8,000 మందిని మేము డైరెక్ట్గా కలవడం వాళ్ళ ద్వారా ఒక 18,000 మంది ఓటర్లని ప్రభావితం చేయగలిగే విధంగా ఒక ప్లాన్ తీసుకొని ఆ విధంగా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది టీఆర్ఎస్ చాలా అడ్వాన్స్ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే చాలా అడ్వాన్స్ గా కూడా ఉన్నాడు మేము ప్రజల్లోకి వెళ్లే కంటే ముందే ఆల్రెడీ అమరేందర్ రెడ్డి గారు ముందే ప్రజల్లోకి వెళ్లారు ఉద్యమంలో పనిచేసి ఉన్నారు అనేక విధాలుగా అమరేందర్ రెడ్డి గారు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు అందులోనూ భాస్కర్ రావు గారు సరే రాజకీయంగా ఆయన చాలా సీనియర్ అయినప్పటికీ ఇక్కడ ప్రాంత వాసులకి ఆయన పెద్ద పరిచయం లేకపోవడం అప్పుడున్న పరిస్థితులలో ఆయన్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది అది చివరికి అది సక్సెస్ అనేది ప్రజలతో అంత ప్రమేయం కాలేదు నాయకులతో అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి చాలా సంవత్సరాలు 40 సంవత్సరాలు జానారెడ్డి గారు వెంట రాజకీయం చేయడం ఆయనకు చాలా లోటుపాట్లన్నీ బాగా తెలిసిన వ్యక్తి రాజకీయంగా కూడా చాలా తెలివైన నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి ఉన్న వ్యక్తి కాబట్టి ఆ రోజు చాలా కష్టమే కానీ ఆ రోజున్న పరిస్థితులలో భాస్కర్ రావు గారు గెలవడం అనేది చాలా గొప్ప విషయం చరిత్ర సృష్టించింది ఆ రోజున్న పరిస్థితులలో చాలా గొప్ప విషయం సరే కష్టం అయితే ఫలించింది ఆ రోజు మరి అంత అనుబంధం మీ మధ్యలో ఉంది జానారెడ్డితో ఇటు భాస్కర్ రావు తోటి జానారెడ్డి దూరం అయ్యాడు భాస్కర్ రావు దగ్గర అయ్యాడు మరి ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నప్పుడు ఎందుకు చేరలేదు మరి టీఆర్ఎస్ అంటే ఎలక్షన్ పరంగా చేసినాం కానీ తర్వాత ఎందుకో అంత
జానాటి గారిని వదిలిపెట్టి పోవాలని అంత మనసు రాలేదు. అసలు భాస్కర్ రావు గారు దగ్గరగా ఉన్నా కూడా సరే ఏముందలే పార్టీలు వాళ్ళ అవసరాల కోసం ఏదో పార్టీలు మారుతుంటారు కానీ భవిష్యత్తులో మళ్ళీ అందరూ ఒకటవుతారనే ఉద్దేశంతో ఉన్నాం కానీ అది కొంచెం బలంగా టిఆర్ఎస్ లో కూడా భాస్కర్ రావు గారు చాలా బలమైన ఎమ్మెల్యేగా బలంగా చాలా డెవలప్ అయ్యారు. మళ్ళీ రెండోసారి కూడా ఆయనకు టికెట్ రావడం అనేది ఆయన రెండోసారి మరి వాళ్ళకి చేయలేదు కదా రెండోసారి ఆయన చాలా ఆహ్వానాలు ఉన్నాయి. అంటే ఆ రోజు కూడా వాస్తవంగా జానారెడ్డి గారి కుమారుడికి టికెట్ వస్తుందనే ఉద్దేశంతో చాలా కాలం వెయిట్ చేశాను. జానారెడ్డి గారి ఒక పరిస్థితుల్లో జానారెడ్డి గారిని మిర్యాలు కూడా వచ్చి పోటీ చేయాల్సిందిగా కూడా చాలా గట్టిగా కోరాము అప్పట్లో. అయితే ఆయనకున్న ఇబ్బందుల వల్ల ఆయన రాలేకపోయారు. అయినప్పటికీ ఇక అనుకోకుండా చివరి క్షణంలో ఆర్ కృష్ణయ్య గారిని క్యాండిడేట్గా సెలెక్ట్ చేయడం అనేది కొంత ఇబ్బంది గురి చేసింది. ఇక అప్పటికప్పుడు ఏదో డబ్బులంతా అట్లా ఏం లేదండి, అట్లా ఏం లేదు. బేసిక్గా ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారికి ఈ ప్రాంతంలో ఎవరు ఏంటి అనేది కొద్దిగా తెలియదు. అప్పుడు అంతకుముందు ఆర్ కృష్ణయ్య గారితో నాకు చిన్న పరిచయం ఉండేది. ఇంకా అది ఆ పరిచయం వల్ల ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు అనే ఉద్దేశంతో పార్టీలో కీలకంగా వ్యవహరిస్తారన్న ఉద్దేశంతో కొంత మనకు కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చేయడం జరిగింది. ఏం చేసినా కూడా కొంచెం టికెట్ లేట్ కావడం అనేది బాగా సమస్యాత్మకంగా అయిపోయింది. ఇంకా ఈలోపు ఒకవేళ భాస్కర్ రావు గారు దగ్గర నుంచి ఆహ్వానం ఉన్నా కానీ చివరి నిమిషంలో ఏదో వచ్చి పార్టీని ఇది చేసిన చివరి నిమిషంలో ఏదో వచ్చినారనే విధంగా బాగుండదనే ఉద్దేశంతో ఇంకా అట్లనే కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ చేయడం జరిగింది. అమరేందర్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అంటే విధి అంటే ఆ రోజు అమరేందర్ రెడ్డికి అగేనిస్ట్ గా కాంగ్రెస్ తరఫున పోరాడడం, మళ్ళీ అదే అమరేందర్ రెడ్డి ఇటువైపు రావడం, భాస్కర్ రావు గారు అటువైపు వెళ్ళడం, ఇవన్నీ రాజకీయ పరిణామాలు చోటు సహజంగా ఉన్నాయి. కానీ అందరు దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. మాలాంటి వాళ్ళు కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కష్టం కానీ తప్పలేదు. ఆ రోజు అమరేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో బాగా కష్టపడ్డాం ఎంపీ ఎలక్షన్ లో. అప్పుడు 30,000 చిల్లర మైనస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీని దాదాపు 6,000 మెజారిటీ ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో వచ్చిందంటే దాదాపు 40,000 ఓటు షిఫ్ట్ అయింది. పార్లమెంట్ కానీ మిర్యాల కూడా కాన్స్టిట్యూన్సీ నుంచి 7,000 మెజారిటీ, 33,000 మైనస్ బోనస్, 7,000 అంటే దాదాపు 40,000 ఓటు షిఫ్ట్ అయింది. అంటే కాంగ్రెస్ పార్టీ అది ఎందుకంటారు మీరు? అంటే మేజర్ గా ఏంటంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఉండేది. అయితే ఎప్పుడైతే ఈ అభ్యర్థి విషయంలో జరిగిన తప్పులు ప్లస్ భాస్కర్ రావు గారికి ఉన్న రాజకీయాల మీద ఉన్న పట్టు, ఆయన క్యాండిడేట్ కాబట్టి ఆ విధమైన గెలుపు అనేది సాధ్యమైంది. మరొకరు వేరే అయినా కూడా కొంచెం ఎన్నికల్లో భాస్కర్ రావు అంత దగ్గర అయినా 14 అంతా బాగా చేసి అయినా మీరు భాస్కర్ రావుతో పోలే పార్టీతో అనుబంధం గానీ అదే విధంగా జానారెడ్డి కుటుంబంతో ఉన్నటువంటి స్నేహబంధం గానీ మరి ఎందుకు హఠాత్తుగా మళ్ళా టిఆర్ఎస్ పోవాల్సి వచ్చింది? మన మున్సిపాలిటీ ఎన్నికల్ని ఎందుకు పోల్చా అంటే మీరు అప్పటివరకు కూడా భాస్కర్ రావుకు కోర్టు గా ఉన్నట్టు అనుకోవాలి. వాస్తవంగా ఏంటంటే మాకు ఒక చిన్న సమస్య ఉంది నాకు పర్సనల్ గా వచ్చేసి. నాకు మొదటి నుంచి జానారెడ్డి గారి కుటుంబంతో కానీ జానారెడ్డి గారితో మంచి స్నేహభావం ఉంది. అలాగే భాస్కర్ జానారెడ్డి గారి ద్వారా భాస్కర్ రావు గారితో కూడా అదే దగ్గర, ప్లస్ ఆయన ఎలక్షన్ కి. ఇక్కడ ఏంటంటే రెండు సమస్య, నాకు ఇటువైపు పోతేనేమో ఆయన భాస్కర్ రావు మనిషి అని ఇక్కడ అంటారు, అటువైపు పోతేనేమో అటు జానారెడ్డి గారు మనిషి. ఇటు భాస్కర్ రావుకి ఇద్దరికి దగ్గర అనుకూలంగా ఉండడం, ఫ్యామిలీతో ఉన్న సంబంధాల వల్ల దాన్ని రాజకీయాలకు అంటించడం అనేది కొంతమంది అవివేకులు మాట్లాడుతుంటారు. నేను దాన్ని పెద్దగా ఎప్పుడు సీరియస్ తీసుకునలేదు. ఆ రోజు ప్రతిష్టంగా ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ లో జరిగిన విషయం ఏంటంటే మేము ఒక ఎలక్షన్లకి బిఎల్ఆర్ అనే వ్యక్తి ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీలోకి రాక 10 రోజుల ముందల పిసిసి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో 5 సభ్యులు ఉన్నాం, నేను, వేణుగోపాల్ రెడ్డి, బాలు,
ఉపేందర్ రెడ్డి ఇంకా ఒక వ్యక్తి మొత్తం ఐదుగురు సభ్యులతోటి 10-10 వార్డులు ఇన్ఛార్జీలుగా 50 వార్డులకు ఇన్ఛార్జీలుగా పనిచేయాలని అమరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వర్క్ చేయాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఆ విధంగా మేము ఆ ప్రాంతాల్లో వర్క్ చేసుకుంటూ పోతున్నాం. పోతున్న సమయంలో సడన్ గా వచ్చేసి ఇంకొక వారం 10 రోజులు కూడా లేవు నాకు తెలిసి ఎలక్షన్. అప్పుడు బిఎల్ఆర్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీలో చేరతాడనే విషయం బయటకు వచ్చింది. మేము కూడా ఏమనుకున్నామంటే సరే ఒక సామాజికవేత్తగా పనిచేస్తున్నాడు, సరే వస్తే మంచిది అనే ఉద్దేశంతో మేము కూడా ఆహ్వానించినాము. దాంట్లో ఎటువంటి ఇది లేదు. అమరేందర్ రెడ్డి తీసుకొచ్చినాడు. అదే ఇప్పుడు ఇప్పుడు అమరేందర్ రెడ్డి పరిస్థితి మా పరిస్థితి ఒకేలాగే అయింది. ఆ రోజు తీసుకొచ్చిన అమరేందర్ రెడ్డి కూడా ఇదే మాట చెప్పాడు, నా ఆధ్వర్యంలో వస్తున్నాడు ఏం కాదు, అందరికి అందరం కలుపుకొని చేసుకుందాము అని అంటే ఇంకా అక్కడ క్లియర్ గా ఆ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే ఒకటి బిఎల్ఆర్ వర్గము, జానారెడ్డి వర్గము, అమరేందర్ రెడ్డి వర్గం, శంకర్ నాయక్ వర్గం, ఇట్లా 3-4 వర్గాలు ఉన్నాయి ఆ రోజు పరిస్థితులు ఉన్నాయి. బిఆర్ఎస్ అందరు టిఆర్ఎస్ వెళ్ళిపోయారు అప్పుడు ఉన్న వాళ్ళల్లో ఇది ఉంది. ఇంకో వైపు నుంచి సరే అంటే ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే ఈ మున్సిపల్ భాస్కర్రావు గారు మున్సిపల్ ఎలక్షన్ ని ఇనానమస్ చేయాలనే ప్రయత్నం కూడా చేసినారు. అంటే 15 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది ఆయన కూడా గుర్తించి ఆ రోజు 15 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేటట్టు మిగతా సీట్లు బీఆర్ఎస్ కి వామపక్షాలకి వాళ్ళకి ఒక్కొక్కటి 2 సీట్లు అడ్జస్ట్ చేసి చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ నుంచి వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనే విధంగా ఒక ప్రపోజల్ కూడా రావడం జరిగింది. రావడం జరిగినా కూడా ఈ లోపల ఏమైందంటే ఇంకొక ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే ఈ బిఎల్ఆర్ అనే వ్యక్తి ఆ రోజు ఆయన అనుచరులు ముఖ్య అనుచరులు ఒక 7-8 మంది ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలతో సంబంధం లేదు కానీ బిఎల్ఆర్ బ్రదర్స్ దాంట్లో ఒక సభ్యుల్లాగా కీలక పాత్ర వహించే రాజకీయ నాయకులు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు మొదట కాంగ్రెస్ పార్టీలోనే గెలిచారు. మొదట కాంగ్రెస్ పార్టీలో గెలిచి తర్వాత టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఏదైతే కౌన్సిల్ మొత్తం షిఫ్ట్ అయిందో అప్పుడు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ల సమయంలో 2018లో ఒక 7-8 మంది మళ్ళీ ఆ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు. టిఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చినారు. శేఖర్ రెడ్డి కానివ్వండి, జలంధర్ రెడ్డి కానివ్వండి, ముదిరెడ్డి నర్సిరెడ్డి ఇలా కొంతమంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు. ఆ రోజు నాకు సమాచారం బిఎల్ఆర్ ఆధ్వర్యంలో వచ్చి అంటే బిఎల్ఆర్ అప్పటికి రాజకీయ రంగ ప్రవేశం చేయలేదు కాకపోతే బిఎల్ఆర్ పేరు చెప్పుకొని వీళ్ళు వెనక నుంచి చేస్తూ ఉన్నారు. ఆ రోజున్న సమాచారం ఏంటంటే మాకు ఈ బిఎల్ఆర్ ఈ 7 సభ్యులని కి టికెట్లు ఇవ్వమని భాస్కర్రావు గారిని అడగడం, ఆ భాస్కర్రావు గారు ఒక 6 ఓకే చెప్పడం, కొంత ఒక 4-5 రోజులు గడిచిన తర్వాత సరే ఎందుకు సమస్య వాళ్ళందరినీ ఈయనే గెలిపించుకునేటట్టు ఈ 7 సభ్యులను గెలిపించుకునేటట్టు అది భాస్కర్రావు గారు దానికి ఒప్పుకోవడం కూడా జరిగింది. ఈ లోపల బిఎల్ఆర్ అనే వ్యక్తి నాకు చైర్పర్సన్ అవకాశం కావాలని ఎప్పుడైతే అడిగాడో ఆ డిస్కషన్స్ కన్నిటికీ బ్రేక్ పడడం జరిగింది. కనీసం నువ్వు ఇంకా రాజకీయాల్లోకి రాలేదు, అప్పుడే నీకు చైర్మన్ అవకాశం ఎట్లా ఇస్తాము, మీ సభ్యులందరినీ పంపించండి అందరినీ గెలిపించుకుంటాం అనే దాని మీద డిస్కషన్ నడిచినాయి. ఎప్పుడైతే ఈయన అవకాశం రాలేదని తెలిసిన అప్పుడు కాంగ్రెస్ పార్టీ తోటి చర్చలు మొదలు పెట్టారు. అక్కడ చర్చలు మొదలు పెట్టాం మా దగ్గర. కాంగ్రెస్ లో కీలకంగా మేము కాంగ్రెస్ లో అప్పటికే కీలకంగా ఉన్నాం. మా పని మేము చేసుకుంటున్నాం వార్డులలో కానీ దాదాపు 3-4 నెలల ముందు నుంచే వార్డు కమిటీలు వేసుకోవడము, అన్ని చోట్ల అన్ని అనుబంధ సంస్థలకు సంబంధించిన కమిటీలు వేసుకోవడం అన్ని చాలా పటిష్టంగా ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి ఇదే ఉండింది. ఇక ఆ సమయంలో సడన్ గా ఈయన రాజకీయాల్లోకి రావడం, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ద్వారా ఆయన కొంత ఒక అగ్రిమెంట్ లాగా చేసుకొని అన్ని సీట్లు నాకే అప్పచెప్పాలి, 48 వార్డులకు 48 వార్డు బీఫామ్ నా చేతికి ఇవ్వాలనే ఒక కమిట్మెంట్తో తీసుకొని రావడం జరిగింది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో అట్లాంటిది ఎప్పుడు జరగదు. నాకు తెలిసి టికెట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనేది చాలా చాలా డిస్కషన్ జరుగుతాయి, రకరకాల ఈక్వేషన్స్ వస్తాయి, ఇవన్నీ అభిప్రాయాలు చాలా తీసుకుంటారు. కానీ ఆ రోజు మరి ఎందుకు జరిగిందో ఏమో తెలియదు. వాళ్ళు పూర్తిగా పిసిసి ప్రెసిడెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే ఆయన ఆధ్వర్యంలో ఇదా పార్టీలో చేరాడు.
చేరిన మొదటి రోజు నుంచే టికెట్ల విషయం ఎటు తేల్చకుండా ఎవరెవరినో కొత్త సభ్యులు అంటే ఇప్పుడు కథ మిర్యాల కూడా సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు పార్టీలో ఎటువంటి వర్క్ చేయడం కానీ పార్టీకి సంబంధం లేని వాళ్ళని చాలా మందిని తీసుకొచ్చి ఈ ప్లస్ ఈ పార్టీలు మారి టీఆర్ఎస్ పార్టీలోకి పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు ఇస్తూ ఈ ఎవరైతే ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఎన్ఆర్ఐలని ఆ పేరు మీద ఈ పేరు మీద ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పోటీ చేయిస్తున్నాడు వాళ్ళకి బి ఫామ్ వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా చేస్తున్నాడు. మేము అడిగినాం ఏంటి ఇది మరి పార్టీని నమ్ముకొని ఇంతకాలం నుంచి కష్టకాలంలో పార్టీ అంతా ఖాళీ అయినా కూడా కష్టపడి పార్టీని ఇంతకాలం నిలిపిన వాళ్ళందరికీ గుర్తింపు లేకుండా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదనే విషయం మీద కొంత డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ జరిగితే ఆయన ఏమన్నారంటే లేదండి ఎందుకు చర్చిద్దాము జగన్మోహన్ గారు ఉన్నారు పెద్దలు రఘువీరెడ్డి ఉన్నారు అందరు వచ్చి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత చేద్దామని నిర్ణయం తీసుకుందామని అట్లా అట్లా టైం గడుపుతూనే ఉన్నాడు. చివరి రోజు వచ్చింది బిఫామ్లు నామినేషన్స్ మేము ఆయన చెప్పినాం కదా ఎలాగ మాట్లాడదాం అన్నాడు కదా కూర్చొని మాట్లాడతాం అన్న ఉద్దేశంతో అందరు నామినేషన్ ఎవరు ఆశావాహులు వాళ్ళు అందరూ నామినేషన్ వేయడం జరిగింది. చివరి క్షణంలో 3 గంటలకి విత్డ్రాలు టైం అయిపోతుందనగా 2 గంటలకి అసలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి సంబంధం లేదు ఎక్కడ సంబంధం లేదు ఎక్కడో ఒక గోడౌన్లో ఒక ఆఫీస్ పెట్టుకొని అక్కడి నుంచి బి ఫామ్లో దొంగతనంగా డిస్ట్రిబ్యూట్ చేయడం సంబంధం లేదు. మాకేం సంబంధం ఎవరికి సంబంధం లేకుండా అమరేందర్రెడ్డి కూడా సంబంధం లేదు కాకపోతే వాళ్ళకు 2-3 సీట్లు వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతో ఆయన కూడా కొంత సరే అంటే ఒకటే ఉద్దేశం ఏంటంటే ఆ రోజు బిఎల్ఆర్ ఎట్టి పరిస్థితుల్లో చైర్మన్ అవుతాడనే ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అదే పరిస్థితిలో ఉంది ఈ అభ్యర్థులు అమరేందర్రెడ్డి శంకర్ నాయక్ వాళ్ళు కూడా అదే ఎవరైనా ఖాళీలే పార్టీకి కొంత ఇది వస్తుంది అన్న ఉద్దేశంతో ఉన్నారు. మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకించినాం ఇది పద్ధతి కాదండి కనీసం సమాచారం ముందలిచ్చుంటే ఎవరు ఏర్పాట్లు వాళ్ళు విత్డ్రాల్ చేసుకునే వాళ్ళు విత్డ్రాల్ చేసుకునే వాళ్ళు లేదు బలంగా ఉంటానంటే నా తరపున ఒక 35 మంది మేము నామినేషన్ పార్టీలో అందరు ఎందుకంటే మేము వార్డు కమిటీలలో అప్పుడున్న పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కానివ్వండి అప్పుడున్న బీసీ సెల్కి సంబంధించిన వాళ్ళు కానీ యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ కానీ మైనారిటీ సెల్కి సంబంధించిన వాళ్ళు బ్లాక్ కాంగ్రెస్లో సభ్యులు ఇలాగ అన్నీ అందరు కూడా కీలకంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే ముఖ్యంగా ఉన్నారు. వాళ్ళందరికీ ఇబ్బంది జరుగుతుంటే మనం ఒక నాయకుడిగా వాళ్ళు అందరు మనల్ని నమ్ముకొని రాజకీయం చేస్తున్నప్పుడు వాళ్ళకి అన్యాయం జరగడం మనకు నచ్చలేదు. ఆ విషయాన్ని ఆయనకు పూర్తిగా తెలియజేయడం జరిగింది. తెలియజేసిన ఆయన ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం ఆఖరికి జానారెడ్డి గారు కూడా కొంత చెప్పి చూశారు ఎందుకు అట్లా చేస్తున్నారు కొన్ని సీట్లన్నా వాళ్ళకి ఇవ్వండి అని ఎంత చెప్పి చూసినా కూడా ఆయన మాటను కూడా బ్రేక్ రద్దు చేసి ఒకటి నాకు ఆ రోజు అర్థమైన విషయం ఏంటంటే రాజకీయంగా జానారెడ్డి గారి ఈ పాత్ర మిర్యాలు కూడా రాజకీయాల్లో చెయ్యి లేకుండా చేయాలనేది ఒక కుట్ర జరుగుతున్నదనే విషయం నేను ఆ రోజే చెప్పాను. ఈ రోజు ఏదైతే మనం చూస్తున్నామో ఇదంతా ఆ రోజు జరిగిన కుట్రనే ఆ రోజే మొదలైంది. దానికి వ్యతిరేకంగా జానారెడ్డి గారికి విలువలేని చోట మాకు మనసొప్పలేదు. ఆ రోజు మేము 35 మంది పూర్తిగా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం మాకు చేతనైనంత చోట చేతనైన విధంగా డ్యామేజ్ చేసి ఒక 8 నుంచి 9 వార్డులలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే విధంగా 30 ఓట్లు 50 ఓట్లు 70 ఓట్లు అంతే మార్జినల్ మున్సిపల్ ఎలక్షన్స్ లో చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది ఆ మార్జిన్ లో ఓడిపోవడం జరిగింది. మీరు మరి ఉన్నారా దాంట్లో ఎక్కడ మున్సిపాలిటీ ఎన్నికల మున్సిపాలిటీ ఉన్నాను ఉన్నాను టీఆర్ఎస్ వైపు టీఆర్ఎస్ జస్ట్ ఎలక్షన్ కి 4 రోజుల ముందల మేమందరం టీమందరం కలిసి 35 మంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఓ ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు 19వ వార్డుకు సంబంధించిన అభ్యర్థి చిత్రం ఉమ్మకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆమె ఇచ్చిన బీఫామ్ ఇచ్చిన తనని కూడా బిఎల్ఆర్ గారు చాలా అవమానకరంగా మాట్లాడడం ఆ విషయాలన్నీ కూడా ప్రెస్ మీట్లో చెప్పడం ప్రజలకు కూడా మా ఆవేదన మేము ఎంత కష్టపడ్డామో ప్రజలకు కూడా తెలుసు అని ఆ మీటింగ్ నుంచి అప్పీల్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ లోకి పోయినప్పుడు ఆ మీటింగ్ నుంచి అప్పీల్ చేయడం జరిగింది ఇంత అన్యాయం జరిగింది మాకు మేము పార్టీలో ఉన్నా కానీ అని మేము ప్రజలకు అప్పీల్ చేసి
వీలైనంత వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించమని అక్కడి నుంచి రిక్వెస్ట్ చేసినాము. దాని మీదనే అప్పుడు మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మీరేమీ పూర్తి స్థాయి రాజకీయకర్త కాదు, వ్యాపారం ఎక్కువ. ఇప్పుడు రాజకీయ నాయకులకి, పూర్తి స్థాయి రాజకీయ నాయకులకి, వ్యాపారత్తులకు తేడా ఉంటుంది. రాజకీయం చేస్తున్నప్పటికీ స్వభావంలో తేడా ఉంటుంది. మీరు వివాదాస్పదంగా పోవడం కానీ రాష్గా పోవడం కానీ జరగదు. భాస్కర్ రావు లాంటి వ్యక్తి కాంగ్రెస్ లకు పోయినా పోకుండా టిఆర్ఎస్ లకు పోయినా ఈ చిన్న విషయానికి పోవడం అనేది మీరు ఎట్లా సమర్థిస్తుంటారు? అంటే దాన్ని చిన్న విషయంగా మాకు అనిపించలేదు. ఎందుకంటే మేము అక్కడ ఉన్న పరిస్థితులలో మేము పడ్డ కష్టము, పార్టీని నేనంటే నేను ఒక్కడిని కాదు, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే నాతో పాటు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పలేకపోయాను. ముఖ్యంగా ఏంటంటే ఏందన్నా మాకు ఇంత అన్యాయం జరుగుతుంది అనే దాని మీద అప్పుడు కూడా చాలా వరకు వీలైనంత వరకు పార్టీ వీడకూడదనే ప్రయత్నాలు చేసినాము. కానీ ఇక కార్యకర్తల అభీష్టం మేరకు ఆ రోజున్న పరిస్థితుల ప్రకారం పార్టీ మారాల్సి వచ్చింది. బట్ నేనైతే రిగ్రెట్ కావట్లేదు. ఆ రోజు నేను చేసినది ఏదైతే ఉందో అది తప్పకుండా మిర్యాలగూడలో బిఎల్ఆర్ అనే అతన్ని మున్సిపల్ చైర్మన్ కాకుండా అడ్డుకోవడంలో మా పాత్రని మేము మీరు ఎంత అడ్డుకోవాలనుకున్నారు చైర్మన్ కాకుండా. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కాబోతున్నాడు కదా, ఎమ్మెల్యే టికెట్ లో రేజ్ లో ఉన్నాడు. మీరు బిఆర్ఎస్ లకు పోయి అసలు కనుమరుగయ్యారు. బిఎల్ఆర్ అంచెలంచెలుగా పైకి వెళ్ళి ఇప్పుడు పోటీలో ప్రధానంగా ఉన్నాడు. మీరు ఓడిపోయారని మీ నిర్ణయం తప్పని ఒప్పుకుంటారా? మరి లేదు. ఎందుకంటే సరే, రాజకీయాలు ఎటువైపు అయినా మరలచ్చు. ఆ రోజు అమరేందర్ రెడ్డి మీద పోరాడిన కాంగ్రెస్ పార్టీలో పోరాడిన వ్యక్తి మళ్ళీ తిరిగి అమరేందర్ రెడ్డి కిందనే పనిచేయాల్సి వచ్చింది. రాజకీయాల్లో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి, సహజంగా జరుగుతూ ఉంటాయి. అంటే కానీ ఈ విషయాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే హీస్ ఎ ఫెయిల్యూర్డ్ పొలిటీషియన్. బిఎల్ఆర్ అనే అతను ఫెయిల్యూర్డ్ పొలిటీషియన్ గానే నేను కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే ఆయన 10వ వార్డులో ఆయన్ని ఒక కౌన్సిలర్గా గెలిపించడం జరిగింది. మీరు ఎప్పుడైనా సరే వెళ్ళండి, 10వ వార్డులో ఒక మీ కౌన్సిలర్ ఏ విధంగా చేస్తున్నాడని మీరు ఒక్కసారి అడగండి, మీకు ఆయన పనితనం ఏందనేది అర్థం. ఓట్లు సొంత డబ్బులు ఒక్క రూపాయితో కూడా ఒక్క రోడ్డు కూడా వేయించలేదు. వేయించిన రోడ్లు కానివ్వండి, అన్నీ భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ద్వారా వేయించిన రోడ్లే కానీ ఏవి కూడా ఆర్ఎన్బి రోడ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు చింతపల్లి వైపు వెళ్ళే రోడ్లు కానీ అన్ని ఆర్ఎన్బి ద్వారా కానీ లేకపోతే మున్సిపాలిటీ ద్వారా వేయించిన రోడ్లే కానీ ఆయన సొంతంగా 1 రూపాయి ఖర్చు పెట్టింది. ఏది ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది లేదు. ఎప్పుడైతే ఈ చావులకి వీటికి అది ఎంటర్టైన్ చేయాల్సిన విషయాలు కాదు. నాకు తెలిసి ఒక చదువుకున్న రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటివి ఎంటర్టైన్ చేయకూడదు. నీ ఏదైతే నువ్వు చేయదలుచుకున్నదో అభివృద్ధి 10 మందికి ఉపయోగపడే విధంగా చేయాలి. కానీ ఈ ఇండివిజువల్ ఏదో వాళ్ళ కుటుంబానికి ఏదో ఒక కళ్యాణానికి సరే వెల్ అండ్ ఫైన్ చేస్తే సంతోషం వాళ్ళ మీద, అట్లా కొంతమంది ఉపయోగపడ్డారు. కానీ ఈ స్థాయిలో ఒక కౌన్సిలర్గా ఫెయిల్ అయిన వ్యక్తి నాకు ఎమ్మెల్యే టికెట్, నేను ఎమ్మెల్యేని కావాలనుకోవడం ఆ రోజుకి ఇదే సమస్య. చైర్మన్ కావాలనుకుంటే కావచ్చు, కానీ అందరిని కలుపుకొని పోవడం కూడా తెలిసి ఉండాలి కదా. ఆ రాజకీయ విజ్ఞత అనేది ఆయన చూపించట్లేదు. ఆ రోజైనా ఇదే పరిస్థితి, ఈ రోజైనా అదే పరిస్థితి. రాజకీయం తెలియదని మీరు అంటున్నారు, కానీ అసలు రాజకీయాన్ని రంగరించుకొని జనారెడ్డి లాంటి పెద్ద వృద్ధ నాయకుడు ఆయననే ఎదుర్కొంటున్నారు. టికెట్ రేజ్ లో ఆయనే ఉన్నాడు కదా, ప్రజాదరణ నాకే ఉంది మాకే ఉంది అనేది ఆయన వర్గీయులు అంటున్నారు. మీరు కాదని వెళ్ళడానికి అంటే సరే, నేను ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో ఉండి వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయాల గురించి ఈరోజు అంటే గతంలో నాకు దగ్గర జరిగింది, నేను అక్కడ ఆ పార్టీలో ఉన్నాను, ఇప్పుడు వరకు కామెంట్ చేశాను, ఇప్పుడు కూడా కామెంట్ చేయకూడదు. బట్ మీరు అడిగినారు కాబట్టి నేను ఏం చెప్తున్నాను అంటే, జానారెడ్డి గారికి మిర్యాలగూడలో ఉన్నంత పట్టు మరి ఏ నాయకుడికి లేదు. ఓకే, ఈ రోజుకైనా కానీ మరి ఇప్పుడు జానారెడ్డి తనయుడికి కాంగ్రెస్ టికెట్ వచ్చింది అనుకోండి, భాస్కర్ రావు ఉన్నారు, మీరు టిఆర్ఎస్ లో ఉన్నారు, మీ దారి ఏంటి? మరి భాస్కర్ వచ్చినప్పుడు చూద్దాం, కానీ దాని గురించి పెద్ద అంత దూరపు ఆలోచనలు ఏం లేవు. కానీ భాస్కర్ రావు గారితో ఉన్నాము. ప్రస్తుతానికి అయితే భాస్కర్ రావు గారి మీద ఎటువంటి వ్యతిరేకత కానీ ప్రజల్లో, ఆయన తరహాలో గొప్ప రాజకీయ నాయకుడు భాస్కర్ రావు గారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సరే, ఇంకా అందరికీ అవకాశాలు అనేది కొంత ఏదంటారుగా అది నిండిపోయింది. పార్టీ బాగా ఎక్కువ వ్యక్తులు కూడా నిండిపోయింది, అందరికి అవకాశాలు దొరకకపోవచ్చు. సరే, దాని గురించి పెద్ద ఇప్పుడు మనం చర్చించేది లేదు. జానారెడ్డి గారు
ఏదైనా మిర్యాలగూడ వరకు భాస్కర్ రావు గారైనా జానారెడ్డి కుటుంబమైనా గానీ ఒక కామన్ పీపుల్ గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు ఇప్పుడు భాస్కర్ రావు గారు ఉన్నారు ఇన్ని ప్రాజెక్టులు చేయగలిగినారు రోడ్లు వ్యవహారాలన్నీ బాగా చేయగలిగినారు అదే రేపు జానారెడ్డి గారైనా కూడా ఏదైనా డెవలప్మెంట్ అనేది యాక్టివిటీ చేయదు బిఎల్ఆర్ లాంటి వాళ్ళు ఏంటంటే ఒక ఈ జగన్ లాగా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అని ప్రజల్లోని ఇచ్చుకొని తర్వాత రోజుల్లో ఎటువంటి ప్రజలతో సంబంధం లేకుండా ప్రజల్ని పట్టించుకోకుండా ఉండేటటువంటి వాళ్ళని వ్యతిరేకిస్తాం అంతే ఏ పదవి లేకుండా నేనే సేవ చేశాను సేవ వేరండి ఎవరైనా ఇప్పుడు సేవ చేసే వాళ్ళకి సేవ చేసే వాళ్ళకి పదవి మీద వ్యామోహం ఉండకూడదు నేను అదే అంటాను సేవ చేయడం వేరు నేను ఇప్పుడు నేను పర్సనల్ గా రోటరీ క్లబ్ నేను ఇండివిజువల్ గా చేయలేకపోవచ్చు రోటరీ క్లబ్ తరఫున నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాను దాన్ని రాజకీయాలతో జోడించదు నేను ఈ సేవ చేసినాను కాబట్టి నాకు ఈ పదవి అనడం అనేది తప్పంటాను నేను నేను ఈ సేవ చేసినాను కాబట్టి నేను నువ్వు రాజకీయాల్లో ఏం చేసిన రాజకీయాల్లో ఏం సేవ సేవ వేరు ఈ రెండింటిని కలిపి ఒక ప్రజల్లో ఒక సానుభూతి పొందాలనుకోవడం అది కాన్స్టెన్సీకి మంచిది కాదు భవిష్యత్తులో కూడా ఆయన ఏమి చేయలేడు ఆ తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది ఇప్పుడు ఏదైతే 10వ వార్డు ప్రజలు బాధపడుతున్నారో అది కూడా తర్వాత బాధపడాల్సి వస్తుంది ఏదైనా ప్రజల విజ్ఞతకే వదిలేయాలి ఇక టికెట్లు ఎవరికి వస్తాయి ఎవరు నిలబడతారు అనేది మనం రానున్న కాలంలో వేచి చూడాల్సింది ఓకే ఇదిట్లో ఉంటే నేను అడిగిన ప్రశ్న మీరు కరెక్ట్ సమాధానం చెప్పలే చెప్పండి ఇప్పుడు జానారెడ్డి తనయునికి రఘువీరారెడ్డికి వస్తుంది మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు మరి మీకు కుటుంబ సంబంధం ఆయనతో బాగా అనుబంధం ఉంది పార్టీలు వేరైనా మరి ఇద్దరే తలపడితే మీ దారి ఎటు రామకృష్ణ దారి మీరు అడిగిన దాంట్లోనే ఆన్సర్ ఉంది వస్తే కదా ఆ రోజు టికెట్ వచ్చినప్పుడు ఆలోచన చేద్దాం ఇప్పటికైతే లేదు భాస్కర్ రావు గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి భాస్కర్ రావు గారు క్యాండిడేట్ దట్ ఈస్ విత్ భాస్కర్ రావు గారు ప్రజెంట్ నౌ మీరు అనేది ఊహాజనితం రఘువీరెడ్డికి వస్తుందని ఊహాజనితం అడగడం వేరు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసు ఇప్పుడు 2018లో ఏం జరిగింది 2018లో ఇదే రఘువీరారెడ్డి టికెట్ కోసం ఎంతో ప్రయత్నం చేశారు ఆఖరికి రాహుల్ గాంధీ గారి దగ్గర కూడా ఈ మిర్యాలగూడ టికెట్ గురించి చర్చ జరిగింది చివరికి ఆర్ కృష్ణ అనే వ్యక్తి వస్తాడనేది ఎవరు ఊహించలేదు కాంగ్రెస్ పార్టీలో అవన్నీ సహజం కూడా ఏం జరుగుతుందో నాకు అంత అవగాహన కాంగ్రెస్ పార్టీ మీద లేదు కానీ బట్ ఏంటంటే వ్యక్తిగత పరిచయాలు వ్యక్తిగత స్నేహాలు వేరు రాజకీయాలు వేరు ప్రస్తుతానికి అయితే నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను ఇక్కడే కొనసాగుతా ఈ ఎన్నికల్లో మీ పాత్ర ఏంది అది భాస్కర్ రావు గారు నిర్ణయించాలి భాస్కర్ రావు గారు మీకు ఎటువంటి పదవి లేదు కదా లేదు లేదు అంటే నేను కూడా పెద్దగా అసలు కీలకంగా ఉన్న మీకు అంటే చేతులు కట్టుకుని ఉండాల్సి వస్తుంది కదా మరి ఏమనిపిస్తలేదా బాధ అనిపిస్తుందా అట్లా ఏం లేదు అంటే నాకు ఉన్న వ్యాపార సమయాల్లో కొంత సమయం కేటాయించలేకపోవడం కూడా ఒక కారణం దానికి ఎప్పుడు నాకు ఇది కావాలని ఎప్పుడు భాస్కర్ రావు గారి దగ్గరికి పోయి మనం డిమాండ్ చేసింది లేదు ఆయన దాన్ని వ్యతిరేకించి పదవి వ్యామోహం లేదు ఏదన్నా కీలక అవసరాలు ఉన్నప్పుడు కీలక సమయాల్లో ఉన్నప్పుడు మన యొక్క అవసరం అక్కడ అనిపిస్తే మనం అక్కడ అందుబాటులో ఉంటాం అంతే తప్పితే జనారెడ్డి గారికి కూడా అంతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు పెద్దవాళ్ళ మీద ఎట్లాంటి ఆలోచన ఎప్పుడు లేదు కానీ ఇంకా వార్త జరుగుతున్న అనుబంధం అట్లా కొనసాగుతుంది అట్లనే కొనసాగిస్తాము అంతే తప్పితే దీంట్లో నాకు ఈ పదవి కావాలని ఇది తీసుకుంటేనే ఇది చేస్తానని అట్లాంటి ఆలోచనలు అయితే ఏం లేవు యూత్కు యువకులు అయినటువంటి మీరు యూత్కు మీరు ఇచ్చే రాజకీయాల్లో ఎటువంటి పాత్ర పోషిస్తే బాగుంటుంది తప్పకుండా అండి మేజర్గా ఇక్కడ జరుగుతుంది అంటే చదువుకున్న వాళ్ళు కొంత రాజకీయాలకి దూరంగా ఉండడం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది ఎప్పుడైతే చదువుకున్న వాళ్ళు మేధావులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారో ఈ కొంతమంది రౌడీ షీటర్లు ఈ కొంతమంది ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఈ ప్రజల్ని బాగా ప్రభావితం చేస్తున్నారు ఈ ముఖ్యంగా మిర్యాలగూడ ప్రాంతంలో యువత చాలా తప్పుదోవలో పోతా ఉంది చాలా డ్రగ్స్ కేసెస్ కానివ్వండి ఇలాంటి విషయాలు చాలా వెళ్తున్నాయి యువతకు ఒకటే రాజకీయాలు అంటరానితనం అయితే కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ రాజకీయ అవగాహన అనేది కలిగి ఉండాలి ఇవాళ భారతదేశంలో జరిగిన ఎన్నో మార్పులకు భారతదేశం అభివృద్ధిలో జరిగిన ఎన్నో విషయాలకి రాజకీయాలతో సంబంధం ఉంది మన్మోహన్ సింగ్ లాంటి ఒక గొప్ప
ఆర్థిక నిపుణుడు కూడా నాకు రాజకీయంతో సంబంధం లేదంటే కూర్చునే పరిస్థితి కాదు. ఆయన ఇంత ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థను పెట్టి దారిలో పెట్టడం కానీ ఇలాంటి విషయాల్లో చాలా గొప్ప కీలక పాత్ర వహించారు. అయితే అన్ఫార్చునేట్లీ కొంత ఏం జరుగుతుందంటే ఈ బీజేపీ పార్టీ మతం పేరుతోటి యువకులను రెచ్చగొట్టడం, వాళ్ళని తప్పుదోవలో నడిపించే విధంగా చేస్తున్నారు. నేను చాలామందిని చూశాను బీజేపీ నాయకులు, వాళ్ళ పిల్లలు ఎవరు అందరు పోయి అమెరికాలో ఉంటారు. ఓకే, నాకు చాలామంది తెలుసు రాజకీయంగా. నేను చాలామంది బీజేపీ లీడర్లను చూశాను, వాళ్ళ పిల్లలందరూ వ్యాపారాలు చేసుకుంటారు, పోయి అమెరికాలో ఉంటారు. ఇక్కడున్న పిల్లలనేమో మతం పేరుతోటి వాటి పేరుతోటి ఉద్రేకపరిచి ఈ గొడవలకి అనవసరంగా వీటికి చేస్తున్నారు. ఇట్లాంటి విషయాల పట్ల యువత చాలా అప్రమత్తంగా ఉండాలి. భవిష్యత్తు రాజకీయాల్లో భవిష్యత్తుగా ఎంచుకోవడం కూడా తప్పులేదు, కానీ ఆర్థికంగా కొంత సెటిల్ అయి ఉన్న కుటుంబాలు అయితే కొంచెం రాజకీయంగా కూడా సక్సెస్ఫుల్ కావడానికి అవకాశం ఉంటుంది. నా దగ్గర ఏం లేదు, నేను వచ్చి రాజకీయం చేస్తానంటే అవి కొన్ని సమస్యలు యువతకు కొంత ఇబ్బందికరంగా ఏర్పడుతుంది. కాబట్టి ముందర కెరీర్ ప్లాన్ చేసుకుంటూనే నెక్స్ట్ రాజకీయాల వైపు చూడాలి. తప్పకుండా సమాజంలో జరుగుతున్న విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఏది మంచి ఏది చెడు అనేది సబ్జెక్ట్ మినిమం తెలిసి ఉండాలి. ఆ విధంగా యూత్ ముందరికెళ్ళాలని నా సలహా. ఓకే, అదేవిధంగా మీరు వ్యాపారస్తులు వ్యాపారం చేస్తుంటారు, ఇక్కడ కీలకం కూడా వ్యాపారస్తులే. మిర్యాల కూడా నియోజకవర్గంలో కీలకమైన మలుపు గెలుపు ఓటములని వ్యాపారులే సూచిస్తారనేది ఒక అభిప్రాయం ఉంది. అవును, ఇక్కడ వ్యాపారులు ఎవరి వైపు ఉన్నారు, ఎందుకున్నారు? వ్యాపారస్తులు మొదటి నుంచి మిర్యాల కూడా వ్యాపార కేంద్రం, వ్యాపార కేంద్రం కాబట్టి వ్యాపారస్తులు కీలక, ముఖ్యంగా రైస్ మిల్లర్స్ చాలా కీలక పాత్ర వహిస్తారు. రైస్ మిల్లర్ వ్యవస్థ అనేది ఇవాళ ఒక్కొక్క రైస్ మిల్లర్ 100 మందికి ఉపాధి చూపిస్తుంది, అనేక మంది పార్ట్నర్లు దాంట్లో. ఇలాంటి వ్యవస్థలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేని రాజకీయ వాతావరణాన్ని ఎవరైనా కోరుకుంటారు. అది అంత కమ్యూనిస్టు పాలనలో కూడా రంగారెడ్డి గారు చాలా రైస్ మిల్లర్ అసోసియేషన్ తోటి అనుకూలంగా ఉండి చేసిన పరిస్థితి ఉంది. ఇంకా ప్రస్తుతానికైతే గడిచిన 2 ఎలక్షన్ల నుంచి కూడా భాస్కర్రావు గారు వెంట వ్యాపారస్తులు ఉన్నారు, ఈసారి కూడా భాస్కర్రావు గారు వెంటే ఉంటారు. అనేది ఉండాలంటారు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. మొదట ఏంటి, కలెక్షన్ అనేది లేదు. ఎవరి దగ్గర ఒక రూపాయి డబ్బు ఆశించే వ్యక్తి కాదు భాస్కర్ రావు గారు. సరే, ఆయన రాజకీయం ఎలా చేసుకుంటాడు, ఇక్కడ ఖర్చు పెడతాడు, ఇక్కడ సంపాదించుకుంటాడు అనేది కానీ కాన్స్టెంట్స్ లో ఏ ఒక్క వ్యాపారస్తుడి దగ్గర కానీ డబ్బు డిమాండ్ చేసిన చరిత్ర కానీ అలాంటి పరిస్థితి లేదు. సరే, ఆయన పేరు చెప్పుకొని ఎవరన్నా కొంతమంది ఏదైనా డిస్టర్బ్ చేసి చేయొచ్చు, కానీ బేసిక్ గా లీడర్ కి అలాంటి ఉద్దేశం కానీ అలాంటి అవసరం కూడా లేదు ఆయన. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ప్రో బిజినెస్, బిజినెస్ కి ఎప్పుడు సహకరిస్తారు. అందువలన ఇవాళ మంచి ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది మిర్యాలగూడలో. వ్యాపారాలన్నీ చాలా బాగా నడుస్తున్నాయి, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయి. చెన్నై షాపింగ్ మాల్ కానివ్వండి, సిఎంఆర్ ఒకటి రాబోతుంది, లలిత జ్యువెలర్స్ రాబోతుంది, డిమార్ట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అట్లా వ్యాపార పరంగా ఎక్కడ కూడా పెద్దగా డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం అనేది మిర్యాలగూడకి చాలా అడ్వాంటేజ్. దాన్ని భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ గానే ముందుకెళ్తుంది. ఇంకా వ్యాపారులంతా కూడా ఆయన అవకాశాలు తప్పకుండా సహకరిస్తారు. థ్యాంక్ యూ ఆర్కే గారు. థ్యాంక్ యూ వైటి గారు, చాలా రోజుల తర్వాత మాట్లాడడం, ఈ కార్యక్రమం ద్వారా మా ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేస్తున్నందుకు అందరికి ధన్యవాదాలు. ఓకే, విన్నారు కదా రామకృష్ణ గారి మనోగతం. ఆయన ఒకవైపు వ్యాపారం చేసుకుంటూ రాజకీయాల్లో కూడా రాణించి చురుకైన పాత్ర పోషించి ఇప్పుడు పూర్తిగా వ్యాపారం అయిపోయి మలుతున్నటువంటి ఆయన మనోగతం, గతంలో జరిగినటువంటి వాస్తవ పరిస్థితులను మనకు వివరించడం జరిగింది. చూస్తూనే ఉండండి బిల్టింగ్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.